in our next segment. Just a minute. రాజు గారు చక్కగా మూడు వంటల్ని టేస్ట్ చూసేసాము. అవునండి. సో ఇప్పుడు ఇంకా మీ సెగ్మెంట్ జస్ట్ మినిట్ కోసం అందరూ వెయిటింగ్. అలా చక్కచక్క ఏం చేసి చూపించేస్తారని. సో ఏం చేస్తున్నారు ఈ రోజు? పుదీనా ఫ్లేవర్ లో గవ్వల్ చేస్తున్నాను. హాట్ గవ్వల రాజు గారు? yes అండి. ఇలా కూల్ కూల్ గా ఉండే సీజన్ లో మనకు హాట్ హాట్ గా తీసుకుంటేనే బాగుంటుంది కదా. సో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది గవ్వల కూడా. ఓకే. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నైస్. ఓకే అండి, మరి పుదీనా గవ్వలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. పుదీనా గవ్వలకు కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం అండి. ఓకే. అలాగే ఇటువైపు కూడా ఆన్ చేసుకుందాం. కొంచెం వేడి నూనె దీంట్లో యాడ్ చేస్తాను. వేడి నూనె కావాలా? yes. సో కరకరలాడుతూ రావాలంటే కొంచెం ఆయిల్ కంపల్సరీ. ఒక బౌల్లో మైదా పిండి. ఈ నూనె వేడైపోయినట్టు అయిపోయింది. సో దీంట్లో పుదీనా పేస్ట్ లా వేసుకుంటున్నాం. ఓకే. సో మామూలుగా పుదీనా ఆకు వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ చాలా తెలుస్తూ ఉంటుంది. yes. పేస్ట్ అయితే చక్కగా పిండి అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి బాగుంటుంది. ఫ్రై చేసినా కూడా ఆ స్మెల్ టేస్ట్ మనకి తెలుస్తూ ఉంటుంది ఏమో కదా. సో జీలకర్ర. సో అంటే ఈ పుదీనా కాంబినేషన్ లో కొంచెం జీలకర్ర ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే. కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే సరిపడా ఉప్పు. ఓకే. ఒకసారి బాగా కలిపేసుకుని ఈ వేడి చేసిన ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. ఓకే. సో కొంచెం పొడి పిండిలో అదంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా వస్తుంది. ఆయిల్ అది వేసుకుంటాం కదా. సో వెంటనే మనం వాటర్ వేసేసి అలా కలిపేస్తే ఉండిపోతుంది. సో మనకు ఆ గుల్లతనం రాదు, కొంచెం కరకరలాడుతూ ఇవన్నీ రాకుండా కొంచెం తింటేప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇదంతా ముందుగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ ఇస్తారా? సో ఈ పిండి మనం కలుపుకుంటే ఇంకా వెంటనే చేసేసుకోవచ్చు కదా రాజు గారు గవ్వలు? చేసేసుకోవచ్చు. కొంచెం నానటం అట్లా ఏమి అక్కర్లేదు? అక్కర్లేదు. అంటే కాసేపు అలా పక్కన వదిలినా ప్రాబ్లం ఏం లేదు, బట్ టైం లేదనుకున్నప్పుడు మనం వెంట వెంటనే కూడా చేసేసుకోవచ్చు. సో మీరు అది మిక్స్ చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి రాజు గారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కూరలు కానీ బిర్యానీ కానీ ఇలాంటి వాటికి మరింత ఫ్లేవర్ మరింత టేస్ట్ రావాలంటే ఒకటి ముందుండాలి, మరొకటి వెనక ఉండాలి. ఏంటనుకుంటున్నారా? కొత్తిమీర, కరివేపాకు. కరివేపాకు ముందుండాలి, కొత్తిమీరతో తర్వాత ఎలాగూ గార్నిష్ చేసుకుంటాం. కానీ వీటిని నిల్వ ఉంచుకోవడమే కష్టం, తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వీటిని కవర్స్లో కానీ కంటైనర్స్లో కానీ ఉంచడం కంటే కూడా ఒక బట్టలో, పల్చటి బట్టలో చుట్టి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి, టేస్టీగా వంటలు చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది. చిట్కా చూసేసారు కదా, మనకి పిండి కూడా రెడీ అయిపోయింది అండ్ నూనె కూడా వేడి అవుతూ ఉంది. కొంచెం అంటే స్లో ఫైర్ గా ఉంటేనే బాగుంటుంది. గవ్వల లోపల దాకా మనకి బాగా వేగాలి కదా. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పిట్ పైన కొంచెం పొడి పిండి స్ప్రింకిల్ చేసుకుంటే అతుక్కోకుండా వస్తుంది. సో సైజ్ అనేది మన ఇష్టం. సో ఇలా మనకు కావాల్సిన చేసేసుకోవచ్చు. అన్ని కూడా ఒకేసారి వేసుకుంటే మనకు ఈవెన్ గా ఫ్రై అయిపోయింది. ఆకుకూర లేదు వాడినా చక్కగా పిండి మాత్రం మంచి రంగు వస్తుంది. కొంచెం కలర్ ఇది కాకపోతే వేయించిన తర్వాత మనకి అది అంత తెలియదు కానీ కొంచెం తగ్గుతుంది. తగ్గుతుంది యా, లైట్ బ్రౌనిష్ కలర్ కూడా.
కాబట్టి ఇలాంటి కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న పుదీనా గాని కొత్తిమీర ఇలాంటివి మనకి ఆ టేస్ట్ మాత్రం తెలుస్తూ ఉంటాయి. ఫ్రై అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. సో కొంచెం ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి పీట్లు అన్ని వచ్చేసి అవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయినాయి. అదరకైతే చేతితోనే చేసేవాళ్ళు కాబట్టి కొంచెం టైం పట్టేది, కొంచెం ఎక్కువ జనాలు కూడా అవసరం అయ్యేది. ఇప్పుడు హ్యాపీగా ఇది చూడండి, ఇంత టైం లో మనం ఇన్ని గవలు వచ్చేసాయి. వాటిని డిస్టర్బ్ చేయకుండా కొంచెం మనం సైడ్ లోంచి ఆయిల్ ఇలా కదుతూ ఉంటే కింద పట్టకుండా ఉంటుంది. సో కాసేపు అయ్యాక అవే కొంచెం విడివడి అలా పైకి వచ్చేస్తాయి మనం. సో ఇవి వేగుతూ ఉంటుంది, నేను ప్లేట్ గార్నిష్ కి రెడీ చేసేస్తాను. ఓకే రాజ్ గారు. ఓకే, స్కిన్ పీల్ చేస్తున్నాను. హాఫ్ వరకు ఇలా పీల్ చేస్తే చాలు. సో వేగితే ఉంటేనే స్మెల్ వస్తుంది. అవును, సో పుదీనా ఫ్లేవర్ నాకు కొంచెం జలుబు చేసిన నాకు కూడా స్మెల్ బాగా తెలుస్తుంది. అంటే పుదీనా కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది కదా. దీన్ని కొంచెం ఇలా రబ్ చేస్తే మనకు బెండ్ అవుతుంది. ఓకే, స్కిన్ కొంచెం కొద్దిగా థిక్గా తీసుకొచ్చేమో, కొంచెం థిక్గా తీసుకోవాలి. లేకపోతే అంటే మనం డిస్ప్లే పెట్టినప్పుడు అది పలచగా ఉంటే తొందరగా వాడిపోతుంది. థిక్గా ఉంటే ఎక్కువసేపు మనకు అక్కడ డిస్ప్లేలో ఉంటుంది. సో ఇది వాటర్లో వేసుకోవచ్చా రాజ్ గారు? వేసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఇంకొంచెం స్టిఫ్ అవుతుందేమో కదా ఆ లీఫ్. సో నిమ్మకాయ తీసుకున్నాను, జస్ట్ రౌండ్ స్లైసెస్ అండి. ఓకే, ఇవి వేగుతుంటే కూడా పుదీనా ఇది బాగా కనిపిస్తోంది. ఎస్. సో కొంచెం నేను డార్క్ కలర్ ప్లేట్ తీసుకున్నాను. ఓకే, సింపుల్ గార్నిష్, లుక్ అనేది బాగుంటుంది. సో టొమాటోనే మనము డిఫరెంట్ డిఫరెంట్ దీనిలో కూడా అరేంజ్ చేసుకోవచ్చు మనం తీసుకునే ప్లేట్స్ ని వాటిని బట్టి. సో ఆ డిజైన్ అనేది మనం మార్చుకుంటూ పోవచ్చు. నైస్. సో జనరల్ గా చాలా మంది అంటే సాదా గవలు చేసుకుంటూ ఉంటారు, అంటే పాకం లేకుండా కొంచెం లైట్ గా ఉప్పు కారం వేసేసి దాని బదులు ఇలా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే మనకి ఆ ప్లెయిన్ గా కూడా ఎక్కువ తినలేం కాబట్టి ఇలాంటి ఫ్లేవర్ ఏదైనా ఒకటి ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లోనే అంటే మనం కూడా చాలా రకాలు చూపించాం, అంటే హాట్ గవల్ కొత్తిమీర కొంచెం అల్లం ఫ్లేవర్ లో, పాము ఫ్లేవర్ లో. సో అలా సీజన్ కు తగ్గట్టు కూడా కొంచెం ఇలాంటి సీజన్ లో కొంచెం చాలా ఏంటంటే ఆ జలుబు ఇది బాగా వస్తుంది. అవును, సో వాటికి తగ్గట్టుగా మనం కొన్ని వీటిలోనే యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర కానీ లేదా అల్లం కానీ, సో అలా తీసుకున్నా నోటికి బాగుంటుంది. ఓకే, సో తీసేసుకోవచ్చు. ఓకే, సో పుదీనా గవలు రెడీ. రెడీ, వావ్. ఓకే, మరి వేడివేడిగా పుదీనా గవలు కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా గవలు తయారు చేసే విధానం: ఒక బౌల్ లో మైదా, పుదీనా పేస్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కాచిన నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గవల పీటపై గవ్వల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా గవలు రెడీ. ఓకే, మరి వేడివేడిగా పుదీనా గవ్వలు రెడీ అండి. చక్కగా దించేసిన తర్వాత ఆ పుదీనా ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది. సో తీసుకోండి రాజు గారు. ఈ గవ్వల్లో పుదీనా ఫ్లేవర్ తప్పితే మనకి ఏమి తెలియట్లా.
అంటే మనం ఇలా కొన్ని రకాలు ఏమైనా డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నప్పుడు ఆకుకూరలది వాడి ఆ టేస్ట్ కొంచెం ఫ్రై చేసేసరికి బాగా తగ్గిపోతుంది. ఆ డీప్ ఫ్రై లో మెయిన్ గా వచ్చే ప్రాబ్లం అది. బట్ ఇక్కడ ఏంటంటే పుదీనా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. యా సో ఇది మామూలుగా జస్ట్ అలా వేసుకున్న స్మెల్ బానే ఉంటుంది. సో ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత కూడా సేమ్ అదే స్మెల్. అదే స్మెల్ టేస్ట్ కూడా మనకి ఏ మాత్రం తగ్గకుండా బాగా తెలుస్తుంది. yes అండి. బాగుంది రాజు గారు ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగా సెట్ అయింది దీనికి. yes అండి. మనం గవ్వల్లో రకరకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ పుదీనా ఫ్లేవర్ తో గవ్వలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటిఆర్ మసాలా వారి చిట్కా. వర్షాకాలంలో కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, ఇలాంటప్పుడే చిప్స్ జోలికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు కూడా చిప్స్ బాగా లైక్ చేస్తూ ఉంటారు. బంగాళాదుంప చిప్స్ కానివ్వండి, అరటికాయ చిప్స్ కానివ్వండి, ఇలా ఏ చిప్స్ అయినా సరే ఒకసారి వేయించుకుని కంటైనర్స్లో స్టోర్ చేసుకుని తింటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఎంత టైట్గా మూత పెట్టినప్పటికీ కూడా అవి మెత్తబడిపోతూ ఉంటాయి. ఇలా మెత్తబడకుండా ఉండాలి అంటే ఈ చిప్స్ వేయించేటప్పుడే అందులో సాల్ట్ కలిపిన వాటర్ని ఒక 3-4 డ్రాప్స్ కనుక యాడ్ చేసినట్లయితే ఈ చిప్స్ మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి.